ప్రజెంట్ జనరేషన్కు రాముడి గొప్పతనాన్ని చూపించాలి అనే ఉద్దేశంతో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించిన చిత్రం ఆదిపురుష్. ఈ మూవీని విజువల్ వండర్గా తీర్చిదిద్దేందుకు టెక్నాలజీ సాయం తీసుకున్న మేకర్స్ మొత్తానికి వెండితెరపై ప్రేక్షకులకు స్టాండింగ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి అని పలువురు దాతలు ఫ్రీగా టికెట్స్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్ సీతపాత్రలో కనిపించనుంది. అయితే రీసెంట్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తింది కృతి. అంతేకాదు తన కళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్ అని, ఎన్నో భావాలు పలికిస్తాయి అని వెల్లడించింది. నిజానికి ప్రభాస్ కృతి డేటింగ్లో ఉన్నారు అనే రూమర్స్ ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నాయి, కానీ ఇద్దరు కూడా ఆ వార్తలను గతంలోనే ఖండించారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ తను రిజర్వ్డ్గా ఉంటాడు అని విన్నాను, వాస్తవానికి మొదట్లో సిగ్గుపడ్డాడు కానీ ఫ్రీ అయ్యేందుకు ఎక్కువ టైం పట్టలేదు, తెలుగులో నేను నటించిన ఫస్ట్ మూవీ గురించి మాట్లాడడం మొదలుపెట్టాను, అతను చాలా గ్రాండెడ్గా గౌరవప్రదంగా వ్యవహరిస్తాడు, తన కళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్, అలాగే తనది చాలా కూల్ నేచర్, అందుకే ఆదిపురుష్ చిత్రంలో రాముడి పాత్రలో తనని తప్ప మరొక ఊహించలేను అని చెప్పింది. ఇక ఆదిపురుష్ మూవీ జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్లో టికెట్ రేట్ను 50 మేర పెంచుకునేందుకు అనుమతించింది. అలాగే రిలీజ్ రోజున 6వ షో ప్రదర్శించేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం టికెట్ రేట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ బెనిఫిట్ షో ప్రదర్శనకు నిరాకరించింది. ఈ నిర్ణయం ఓపెనింగ్స్పై ప్రభావం చూపే అవకాశం ఉంది.